రేవంత్ రెడ్డి గారు కొన్ని క్వశ్చన్ అడిగిండు అసదుద్దీన్ ఓవైసీకి. ఆ క్వశ్చన్లు ఏ విధంగా ఉందంటే, గోషామెల్ నియోజకవర్గం నుంచి నువ్వు ఎందుకు క్యాండిడేట్ పెట్టావు, గోషామెల్ నియోజకవర్గంలోనే కదా నీ దారుసలాం ఆఫీస్ ఉంది, నీ ఎంఐఎం ఆఫీస్ ఉంది, రాజాసింగ్ చాలా వరకు నీ పైన కానీ ఎంఐఎం పైన కానీ మైనారిటీ పైన కామెంట్ చేస్తారు, అసలు నీకు దమ్ము లేదా ఎందుకు క్యాండిడేట్ పెట్టలేదని కొన్ని క్వశ్చన్లు రేవంత్ రెడ్డి గారు అడిగినారు. నేను రేవంత్ రెడ్డి గారికి కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇయ్యనికి ఆయన దగ్గర దమ్ము లేదు ఓవైసీకి. ఎందుకంటే గతంలో మనం చూస్తే, ఆయన హిస్టరీ మనం చూస్తే, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కాలు పట్టుకోవాలి, ఇల్లీగల్ బిజినెస్ చేసుకోవాలి, ఆ అలవాటు ఈ ఎంఐఎంకి ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి ఉంది, అసదుద్దీన్ ఓవైసీకి. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కాలు పట్టుకుండు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కాలు పట్టుకుండు, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆయన కాలు పట్టుకొని మొత్తం ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాయన. ఇంకొక అలవాటు పెరిగింది, ఎక్కడైనా ఎలక్షన్ ఉంటే అక్కడ పోవాలి, క్యాండిడేట్ పెడతా అని ఎదురుగా పార్టీకి బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఈ కొత్త అలవాటు ఈయన స్టార్ట్ చేసిండు. మేమే మైనారిటీకి రక్షణం అని ఈయన మాటలు చెప్తారు కదా, అసలు మైనారిటీకి సర్వనాశనం చేసే ఎవరంటే ఎంఐఎం వాళ్ళు. వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు కానీ ముస్లింస్ వాళ్ళు జీరో డెవలప్మెంట్. ఓకే, నాకేంది ముస్లింస్ వాళ్ళతోని మైనారిటీతోని, ఎందుకంటే నేను ఓట్ వాళ్ళకి అడగను, వాళ్ళు నాకు ఓటు అయ్యారు, వాళ్ళ ఓటు నాకు అవసరం కూడా లేదు. అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ గోషామెల్ నియోజకవర్గంలో ఒక పెద్ద బిజినెస్ చేస్తాడైన. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వకూడదు ఆయన ఆఫీస్ నుంచే డిక్లేర్ అవుతుంది, డిసిజన్ వాళ్ళే తీసుకుంటారు. గతంలో కూడా 2014లో అప్పుడు ముఖేష్ గౌడ్ గారు ఉండే, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి డబ్బులు తీసుకుంటూ 2018లో ఈ టీఆర్ఎస్ నుంచి ఎవరు క్యాండిడేట్ ఉండాలి ఆయననే డిసైడ్ చేసిండు, దారుసలాం నుంచే డిసైడ్ చేసిండు. ఇప్పుడు 2023 ఎన్నికల్లో ఆయననే డిసైడ్ చేస్తారు, కానీ ఎప్పుడు డిసైడ్ చేస్తాడైనా, ఇప్పటివరకు కొన్ని బ్యాగులు దారుసలాం ఆఫీస్కి వెళ్ళలేదు నేను అనుకుంటున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఆయన ఆఫీస్ చుట్టుపక్కల తిరుగుతున్నారు, తిరగడిది కాదయ్యా, కొన్ని బ్యాగులు పంపించండి, మీ పేరు ఆయన ఇమీడియట్ ప్రపోజ్ చేస్తారు ముఖ్యమంత్రికి, అక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది, అక్కడ నుంచే మీకు బీఫామ్ వస్తుంది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అసదుద్దీన్ ఓవైసీ. నేను ఇంతకుముందు కూడా ఛాలెంజ్ చేసిన ఆయనకి, అయ్యా ఇంకా ఎన్ని డబ్బులు సంపాదించుకుంటావు నువ్వు, అసలు నీకు దమ్ము లేదా, నీ క్యాండిడేట్ పెట్టు, ఎంఐఎం క్యాండిడేట్ పెట్టు, నా కాన్స్టిట్యూన్సీలో పెట్టి చూడు, ఈ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు ప్రపోజ్ చేయకు వాళ్ళ పేరు, నీలో దమ్ముంటే నా దగ్గర ఎంఐఎం క్యాండిడేట్ పెట్టు బిడ్డ, ఒక్క ఓటు రాకుండా నేను చూస్తా, నీ పరువు తీయకపోతే నా పేరు నువ్వు మార్చేసేయి, కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అసదుద్దీన్ ఓవైసీ, ఇక్కడ క్యాండిడేట్ పెట్టు, లేకపోతే నువ్వు నిలబడు, లేకపోతే ఒక్కడు ఉన్నాడు కదా 15 మినిట్స్ చెప్తాడు చూడు, ఆయనకి పంపి తిప్పి తిప్పి కొడతా మీ ఇద్దరికి బిడ్డ, పంపండి మీలో దమ్ముంటే నేను చూసుకుంటా.